శ్రీకాకుళం జిల్లాలో ఈ సంవత్సరంలో దాదాపుగా 500 ఎకరాలని లైన్ సోయింగ్ పద్ధతిలో వరిని ఊడిపించడం జరిగింది. అలాగే ఇంకొక 200 ఎకరాలని డ్రమ్ సీడర్ పద్ధతిలో ఊడిపించడం జరిగింది. అయితే ఈ లైన్ సోయింగ్ పద్ధతికి వచ్చేసరికి మనం ఇప్పుడు ఆమదాలవలస మండలం చేపానపేట నిమ్మతొరలాడ గ్రామాల్లో ఉన్నాం మనము. ఈ 2 గ్రామాల్లో దాదాపుగా 70 ఎకరాలు లైన్ ఊడుపు అన్నది జరిగింది. ఈ మన వెనక ఉన్న పొలాన్ని కనుక మనం చూసినట్లయితే ఇది వరి పంట. ఈ గ్రామంలోని ఈ 70 మంది రైతులు తాడు పెట్టి మొత్తం ఊడవడం జరిగింది. ఒక్కొక్క లైన్కి మధ్యలో ఒక అడుగు దూరం, అలాగే ఒక లైన్లో 20 సెంటీమీటర్ల దూరంలో ఈ వరి నాట్లని ఒక్కొక్క మొనని వేయటం జరిగింది. ఎంత దూరం ఉండటం వల్ల మనకి సాధారణంగా కలుపు సమస్య అన్నది చూస్తూ ఉంటాము. ఈ కలుపును నివారించడానికి ఇక్కడ రైతులు చూడండి, కోనోవేడర్ అనే ఒక చిన్న పరికరం మనకి అందుబాటులో ఉంది. ఆ కోనోవేడర్తో అటు ఇటు నడిపించడం వలన దాదాపుగా కలుపును మనం నివారించవచ్చు. దాదాపుగా 45 నుంచి 55 పిలకలు మనకు కనిపిస్తున్నాయి. ఈ 45 నుంచి 50 పిలకలు కూడా అన్ని ఎఫెక్టివ్ టిల్లర్స్ అన్నమాట. అన్నిటికీ కూడా వెన్ను వచ్చే స్థితిలో ఉండే పిలకల్ని మనం గమనించడం జరిగింది. ఇలాగ లైన్లో దూరం దూరంగా చిన్న వయసులో నారును వేసుకోవటం వలన నారు వెంటనే భూమిలో నాటుకోవటానికి, అలాగే అది వరి మొక్కకు కూడా పిలకలు పెట్టుకోవటానికి చాలా ఎక్కువ రోజులు మనం సమయం ఇవ్వటం వలన దుబ్బు ఎక్కువగా చేస్తుంది. అలాగే దుబ్బు ఎక్కువ చేయడంతో పాటు మనకి ఎఫెక్టివ్ టిల్లర్స్ అంటే వెన్నులు వచ్చే పిలకలు అనేవి చాలా ఎక్కువగా వస్తాయి. ఈ లైన్ సోయింగ్లో లేత నారు ఊడవటం వలన ఎక్కువ సమయం మనకి పిలకలు పెట్టుకోవడానికి మనం అవకాశం కల్పిస్తాము. అలాగే ఈ పంటకి ప్రతి 15 నుంచి 20 రోజుల వ్యవధిలో ద్రవజీవామృతాన్ని వేసుకుంటే మనకి చాలా వరకు పంటకు కావలసిన పోషకాలన్నింటినీ మనం అందించగలము. ఎక్కడైనా అడపదడప చిన్న పురుగు కానీ అలాంటిది ఏమైనా వచ్చినట్లయితే మనము ఒక ప్రొఫిలాక్టిక్ స్ప్రేగా, అంటే ఈ పురుగులను వస్తాయి అని మనకు అనిపించినట్లయితే నీమాస్త్రాన్ని, అలాగే పెద్ద పురుగులు ఏమైనా వస్తే అగ్నేయాస్త్రాన్ని, వాటిని తయారు చేయించుకొని మనము స్ప్రే చేయించుకున్నట్టయితే ఈ పురుగుల్ని పూర్తిగా మనం నివారించగలం. అలాగే తెగుళ్ళు ఏమైనా వస్తే పుల్లటి మజ్జిగ, అలాగే పేడ మూత్రం, ఇంగువ ద్రావణాన్ని కూడా స్ప్రే చేస్తే తెగుళ్ళని మనము దాదాపుగా నివారించగలము. పంట నాణ్యత పెరగటానికి సప్తధాన్యాంకురు కషాయం కానీ, లేదా ఎగ్గెమినో యాసిడ్ కానీ, లేదా మీనామృతం లాంటివి కానీ వేసుకున్నట్లయితే పంట నాణ్యత పెరుగుతుంది.